ఏటా వైశాఖ మాసం శుక్లపక్షంలో వచ్చే నవమి తిథిని సీతానవమిగా జరుపుకుంటారు. ఈ రోజు సీతమ్మ జన్మించిందని భావిస్తారు. దీనినే జానకీ నవమి అని కూడా అంటారు. శ్రీరామ నవమికి శ్రీరాముడి జన్మ కథ చెప్పినట్టుగానే జానకీ నవమి రోజు కూడా సీతమ్మ జన్మ కథ గురించి వివరిస్తారు. ఈ ఏడాది సీతానవమిని May 16వ తేదీన కొందరు, May 17వ తేదీన కొందరు జరుపుకుంటున్నారు. May 16వ తేదీ గురువారం అష్టమి తిథి ఉదయం 7:19 వరకు తదుపరి నవమి ఘడియలు మొదలయ్యాయి. May 17వ తేదీ శుక్రవారం ఉదయం 8:39 వరకు నవమి ఉంది. అయితే హిందువుల పండుగల్లో చాలా వరకు సూర్యోదయానికి తిథి ఉండడమే ప్రధానంగా భావిస్తారు. అయితే నవమి ఘడియలు May 16వ తేదీ సూర్యోదయానికి లేకపోయినా ఉదయం 7:30 నుంచి రోజంతా తిథి ఉంది. May 17వ తేదీ శుక్రవారం సూర్యోదయానికి నవమి ఘడియలు ఉన్నప్పటికీ ఉదయం 8:30 వరకే ఉంది. దీంతో ఉత్తరాదిన చాలా ప్రాంతాల్లో సీతానవమిని May 16వ తేదీని జరుపుకుంటున్నారు. హిందూ సంప్రదాయంలో శ్రీరామనవమికి ఎంత ప్రాముఖ్యత ఉందో సీతానవమికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. శ్రీరామనవమి రోజు చాలా వైష్ణవ ఆలయాల్లో కళ్యాణాలు జరుగుతాయి. అయితే సీతానవమి రోజు కూడా అమ్మవారికి ప్రత్యేక పూజలు జరుగుతాయి, కానీ ఊరు వాడ సంబరాలు జరగవు. అయితే సీతానవమి రోజు ఉపవాస నియమాలు పాటించి పూజలు చేసిన వారికి భూదానం చేసినంత ఫలితం లభిస్తుంది. ఈ పవిత్రమైన రోజున సీతామాతను పూజిస్తే జీవితంలో కష్టాల నుంచి ఉపశమనం లభిస్తుంది, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి, కుటుంబంలో సంతోషం వెల్లివిరు. ముఖ్యంగా వివాహిత స్త్రీలు సౌభాగ్యం కోసం సీతానవమి పూజ. యజ్ఞఫలంగా శ్రీరాముడు జన్మించినట్టే సీతమ్మ కూడా యజ్ఞ ఫలితమే. సీతాదేవి పుట్టుకకు ముందు మిథిలానగరంలో తీవ్రమైన కరువు కాటకాలు ఉన్నాయి. ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. యాగం చేస్తే ఈ కరువు కాటకాల నుంచి రాజ్యం బయటపడుతుందని జనక మహారాజుకు చెప్పాడు ఓ యోగి. అలా యాగం తలపెట్టి భూమిని దున్నుతుండగా నాగరచాలకు తగిలిన ఓ పెట్టెలోంచి సీతాదేవి బయటపడింది. అందుకే సీతాదేవిని అయోనిజ అంటారు. అంటే తల్లి గర్భంలోంచి జన్మించినది కాదు అని. ఆ చిన్నారి రాకతో మిథిలానగరంలో ప్రకృతి పులకరించిపోయి అప్పటి వరకు కరువుతో అలాడిన ఆ ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. అప్పటి నుంచి కరువు అనే మాట మిథిలానగరంలో వినిపించలేదు. ఈ విధంగా సీతానవమి విశిష్టత గురించి పండితులు చెబుతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. Please like, share and comment if you like the video. Pragya Media.